కష్టపడి మంచిగా పని చేద్దాం. అర్థం అయితేనే ఉన్నది. ఇప్పుడిప్పుడే చిన్నగా చర్చ మోపైంది ప్రజల్లో. అయ్యో ఏమైపోయే అని అనుకుంటలేరా జనం? ఇప్పుడు ఒకరికొకరు చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిందే వాళ్ళు. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది, రోడ్డు మీద పోతుంటాం స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది బండి కొద్దిగంత స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తలేమా మొన్న అసెంబ్లీలో? ఆగమాగం ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయిండ్రు ఢిల్లీలో ఆయనత మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతా అదే పదేళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు రెండేళ్లు కాలే ఆయన పోయిండ్రు సంతకాలు పెట్టిండ్రు ఢిల్లీకి అప్పచెప్పచ్చారు. అంటే మనం హరికత్ తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బాబ్బే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిండ్రు? ఏగా మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టిండ్రు తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. ఎందుకు అడుగు పట్టిండ్రు? నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయన ఢిల్లీకి అప్పచెప్పుతున్నారు. తెలంగాణ నోట్లో మట్టి పట్టుండే నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ అలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతి బిడ్డాడి కేసీఆర్ నల్లగొండలో గర్జించిండు, మనం అసెంబ్లీలో గట్టికి కొట్టాలంటే దెబ్బకు మనం తోక ముడిచింది. ఓ ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో ఏనాటికైనా ఈ గులాబీ జెండాకు ఉన్నటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ అనుకున్నది, ఈ బీజేపీ అనుకుంటది. వానికి రాజకీయాలంటే వాళ్ళ అధికారం కోసం ఆడతారు. వాళ్ళకి రాజకీయాలు ఒక గేమ్ లాగా ఉంటాయి వాళ్ళకు. కానీ మనకు రాజకీయాలంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలే కోసమే ఇవాళ మనం రాజకీయం చేస్తాం. మనం ఆ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందులో మనము గట్టి కొట్లాడదాం. ఎన్ని డ్రామాలు ఆడితే ఆరు గ్యారంటీలు అందరు. ఆరులో ఉన్నాయండి, 13 ఉన్నాయి. యాక్చువల్ గా వాళ్ళన్నీ 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. 6 గ్యారంటీల్లో 13 ఉంటాయి. 13 ఉంటే 2 అయిపోయినాయని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2,500 ఇవ్వాలి, రెండోది 500 సిలిండర్ ఇవ్వాలి, మూడోది ఉచిత బస్సు ఇవ్వాలి. మూడింట్లో ఒకటి ఇచ్చిడు, అయిపోయింది అంటాడు. నువ్వు 2,500 ఇస్తే కదా అది అయిపోయింది, ఇచ్చినవా 2,500? మన తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 50,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ 2,500 ఇవ్వాలంటే బడ్జెట్ లో మన పైసలు పెట్టిండా? పెట్టలే, ఉత్తదే చేసింది. అంటే రేపు దాంట్లో ఎట్లా కోతలు పెట్టాలి, ఎట్లా ఎగబెట్టాలని వంటలు వండే పరిస్థితిలో ఉన్నారు. ఊకుంటామా మనం? రేపు గ్యారంటీగా ప్రతి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గల్లీలో పట్టుకుంటాం, మన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పట్టుకుంటాం, ఇడుస్తామా మనం? ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళు బాండ్ పేపర్లు వచ్చారు, నోటరీలు చేసి పంచారు, పంచలే నమ్మరు, ప్రజలు నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు తీసుకుపోయి ఇంటింటికి ఇచ్చి ఇగో మేము గెలిస్తే బాండ్ పేపర్ ఇస్తున్నాం, 2,500 ఇస్తాం, 2,00,000 మాఫీ చేస్తాం. చేసిండ్రా బాండ్ పేపర్లు వంచిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10 గ్యారంటీలని అక్కడ మోసం చేసింది, కర్ణాటకలో 5 గ్యారంటీలని మోసం చేసింది, తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీలని ఇక్కడ మోసం చేసింది. మీ ఓట్లేసిన ప్రజలకు ఇలా మోసం చేస్తున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. మనందరం రైతు బిడ్డలమే. ఇలా రైతులకు ఎన్ని విషయాలు చెప్పిందే, ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే జల్ది పోయి తెచ్చుకోరు బ్యాంకుల. 9 తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు. ఆయన మాత్రం ఓకే లేదా 9 తారీఖు ప్రమాణం చేస్తా అని చెప్పినప్పుడు 7 తారీఖే చేసిండు, 2 రోజులు ముంగట చేసిండు. అంటే ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు, గ్యారంటీలు అమలు చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. కురిసి దగ్గర నీకేమో 2 రోజులు ముంగటికి వచ్చినావు, గ్యారంటీలు అమలు చేయమంటే ఎక్కకపోతున్నావు. దీంతో అర్థమైతే లేదా మనకు?
మరి ఏడవ తొమ్మిది తారీఖు డిసెంబర్ 9వ జనవరి 9వ ఫిబ్రవరి 9వ మార్చి రానివ్వండి. మరి 2 లక్షల రుణ మాఫీ ఏడవ ఇంకేమన్నారు రైతులకు? ఆ రోజు నేను రైతు బంధు డబ్బులు వచ్చినాయి, ఎల్లుండి పొద్దుగాల పైసలు పడతాయి, సోమవారం అనగానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఏ ఇప్పుడు పైసలు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇప్పుడు వస్తే 10,000 మేమొస్తే 15,000 పడతాయి అన్నాడు. అనలేదా? 9 తారీఖు దాటితే 15,000 పడతాయి అన్నాడు. మరి ఇప్పుడు 15,000 10,000 కొండ నాలుగకు మంది వేస్తే ఉన్న 4 పోయిందట. 15,000 10,000 పడ్డాయా? మరి ఇప్పటికి 3 ఎకరాలు కూడా పడకపోయా. ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా అయిందా? నేను మీకు చిన్న నా అనుభవం చెప్తా. ఒకసారి కరోనా వచ్చింది మనందరికి తెలుసు, 2 ఏళ్ళు వరుసగా. అది ఎండాకాలం వచ్చింది కరోనా. కరోనా అయిపోయింది, జరంత తగ్గుముఖం పట్టింది. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని, అధికారులను, మా ఆర్థిక శాఖ అధికారులు అందరినీ మీటింగ్ పిలిచింది పోయినాం. మరి మే నెల అయిపోయిందా? జూన్ వస్తున్నది, ఋతుపవనాలు వస్తున్నాయట, 6-7 తారీఖు సింకులు పట్టాయట, మరి రైతు బంద్ వేయాలి కదా, తయారు చేసిండ్రా అన్నాడు. అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు, ఎక్కడ సార్ కరోనా వచ్చే 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ఒక్క రూపాయి ఆమదాన్ లేదు, ఖజానాలో పైసలు లేవు సార్ అన్నాడు. ఆర్థిక శాఖ అధికారులు ఈసారి కష్టమే సార్ రైతు బంద్ ఇచ్చు టైం మీద అన్నాడు. అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమయ్యా మా గరీబ్ గారు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, రైతుకు మాత్రం రైతు బంద్ ఇయ్యాల్సిందే అన్నాడు. వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయా లేవా పైసలు మనకు? అప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంధు ఇయ్య చేత కాలేదని నేను అడుగుతా ఉన్నా మీ రైతుల పక్షాన. ఎందుకు చేతనైందండి? కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఏమైంది నాయన నీకు ఇయ్యడానికి? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి, మా రైతులకు రైతు బంధు ఇయ్య చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. రైతు బంధు ఎగబెట్టి రుణమాఫీ మాట తప్పిరి, అయ్యో వడ్లమ్మకోకురి ఇక బోనస్ ఇస్తాము అన్నారు. ఇచ్చిన అరే బోనస్? వానకాలం బోనస్ ఇయ్యలే, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇంకో నెల రోజులైతే వడ్లు మోపైతాయి, వస్తాయి కదా. ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎక్కడికక్కడ కల్లాల కాడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాల్సిందే వడ్లకు. వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి మనం. బిడ్డను బోనస్ ఇయ్యవా? పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సంతా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం. నువ్వు అందులో ఇస్తాను బోనస్ ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, నువ్వు రేపు రైతు బంద్ ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. గీ ముచ్చట మీరు రైతుల దగ్గర పోయి ముచ్చట చెప్పండి. 2 లక్షల రుణమాఫీని మోసం చేసే, 15,000 రైతు బంద్ ఇస్తాను మోసం చేసే, వడ్లకు బోనస్ అని మోసం చేసే, 24 గంటల కరెంట్ ఇస్తానడు, 15-16 గంటల కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు కాలడు మోపోయింది. కాల్తలేవు మోటార్లు? కాంగ్రెస్ వచ్చింది మోటార్లు కాలుతున్నాయి. మొన్న నాకు మరి జనార్దన్ రెడ్డి కలిసింది, ఇలా మన పార్టీ మీటింగ్ ఉంటే కలిసింది, నాగర్ కర్నూలు పోయిండట. ఎందుకంటే ఆడ కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణం ఉండేది, ఏదో పేరు చెప్పాడు ముస్తాఫానా, ఏదో పేరు చెప్పాడు. ఆయన ఎప్పుడు మన మీద కోపం కూడా, అరే మీ బీఆర్ఎస్ వచ్చింది మా గిరాక్ బంద్ అయిందా, మీ బీఆర్ఎస్ వచ్చినాక నా కిరాయి వెళ్తలేదని గులుగుతుండేనట. మొన్న మా మర్రెన్నకు కలిసిండట, అనా ఇంక మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఫుల్ పని అన్న, చేతి నిండా పని, రోజు 10 మోటార్లు వస్తున్నాయి అన్నట. రాత్రి 12 దాకా పనిచేస్తున్నా, రోజు 10-15 కాలిపోయిన మోటార్లు వస్తున్నాయి, మా గిరాకీ మాత్రం కాంగ్రెస్ వచ్చింది ఫుల్ గిరాకీ ఉన్నది అన్నట. ఏం గిరాకీ అంటే మోటార్లు కాలిపోతున్నాయి, వైండింగ్ దుకాణంకి వస్తున్నాయి. ఇప్పుడు ఇది ముచ్చట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మోపైంది ఊర్ల పన్ను, లో వోల్టేజ్ వస్తుంది, ట్రిప్ అవుతున్నది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది, మనకు 15-16 గంటల కరెంట్ రాని పరిస్థితి మళ్ళా ఏర్పడ్డదా లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతా ఉంది, మనం చెప్పడం వేరు, వాళ్ళ అనుభవం కదా. ఆ కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక రైతు బంధు పడంది నిజం. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది నిజం, కాంగ్రెస్ వచ్చినాక 15-16 గంటలు కరెంటు రాంది నిజం. అంతేనా కదా? ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది. మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.